కరోనా నిబంధనల పేరిట కంటోన్మెంట్ 8 వార్డుల్లో మిలిటరీ అధికారులు మూసివేసిన దేవాలయాలను తక్షణమే తెరిపించాలని ఆల్ ఇండియా కంటోన్మెంట్ బోర్డు సభ్యుల సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ సంబంధిత అధికారులను కోరారు. ఈ మేరకు మంగళవారం డైమండ్ పాయింట్లోని గాయత్రి గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రతాప్ మాట్లాడుతూ కంటోన్మెంట్ 7వ వార్డుల పరిధిలోని లాల్ బజార్ హనుమాన్ దేవాలయము, మిలిటరీ డైరీ ఫామ్లోని అమ్మవారి దేవాలయము, పెన్షన్ లైన్లోని దుర్గామాత అనేక దేవాలయాలను కంటోన్మెంట్ బోర్డు నిధుల నుంచి, పెన్షన్ లైన్లోని ఫైజాన్ స్కూలు రహదారి కూడా మూసివేశారని, అంతేకాక పలు బస్తీలు కాలనీలు చెందిన రహదారులను మిలిటరీ అధికారులు కరోనా నిబంధనల పేరిట మూసివేశారని, కొన్ని నెలలా గడుస్తున్న వాటిని ఇంతవరకు తెరవలేదని తెలిపారు. ఈ చర్యల వల్ల ఆధ్యాత్మిక భావాలు కలిగిన వందల మంది భక్తులు, ప్రజలు మానసిక వేదనకు గురవుతున్నారని వెల్లడించారు. అనేక మంది భక్తులు, స్థానిక ప్రజలు మిలిటరీ అధికారుల చర్యలను నిరసిస్తూ ధర్నాలు, ఆందోళనలు చేయడానికి సిద్ధమవుతున్నారని, రాజకీయ నాయకులు తాము ప్రజలు ఆహ్వానిస్తే ఆయా కార్యక్రమాలలో పాల్గొనే పరిస్థితి వస్తుందని వివరించారు. గత వారం నుంచి చూస్తూ ఉన్నాము, రోజు పేపర్లో వీటిలలో ఒకరోజు తిరుమగిరిలో గొడవైతూ ఉంటుంది, లాల్ బజార్లో హనుమాన్ టెంపుల్ విషయంలో ఒకరోజు బొయిన్పిల్ల ఫైజాన్ స్కూల్ అవుతుంటుంది, నిన్నగాక మొన్న డైరీ ఫామ్లో టెంపుల్ ఉంది అక్కడ ఆల్ ధర్న ఆడ లెటర్ ఇచ్చుకోబోతుంది, అక్కడ పెన్షన్ లైన్లో మోర్గల్లె విలేజ్ ఉంది అక్కడ ఒక టెంపుల్ ఉంది ఆడ ప్రాబ్లమే. ఎక్కడ చూడు ఈ మధ్య ఈ కరోనా పేరు మీద ఆర్మీ అధికారులు అన్ని తొబ్బలు బంధిస్తుంటు, సరే అప్పుడు దేశమంతా ప్రాబ్లం ఉండి అయిపోయింది, కరోనా పోయింది అన్ని ఓపెన్ అవుతున్నాయి, ఇక్కడ ఆ టెంపుల్ ఓపెన్ చేస్తలేరు, ఇక్కడ స్కూల్ ఓపెన్ చేస్తలేరు, అక్కడ డైరీ ఫామ్లో ప్రజలు కట్టించిన గుడి ముఖ్యది అది ఓపెన్ చేస్తుంది ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ ఇబ్బంది ప్రాబ్లం అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వచ్చే బోర్డులో కమాండర్ తెలుగుతో వచ్చినాడు, తెలుగానే ఉన్నాడు కమాండర్ ఉన్నాడు, ఎంపీ గారు ఉన్నారు, అన్ని మొత్తం తెలుసు ఆయనకి ప్రాబ్లమ్స్ అని, లోకల్ ఎమ్మెల్యే సాయనకు ఇంటి గల్లి గల్లి తెలుసు ఏం జరుగుతుందో, మళ్ళీ అట్లా మా నమటర్ మెంబర్ ఉన్నాడు, సీఓ ఉన్నాడు, ఒక్క ఆయన డిఫెన్స్ ఆఫీస్ పిలుచుకుంటే ఈ సమస్యలన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ టెంపుల్ విషయంలో ఏదో చెప్తా ఉండగా ప్రాబ్లం అవుతుంది, కరోనా కరోనా పోయి అంత పోయింది, ఇప్పుడు ఇంకా వేరే ఇబ్బందులు ఉంటే అక్కడ గండిపేటలో అడగా అమ్మవారు ఉంది, మిలిటరీ అధికారులే మెయింటైన్ చేస్తారు, లక్షలాది మంది వస్తారు ఆడ, ఎట్లా మీకేం ప్రాబ్లం ఉంటే మీరే ఆ టెంపుల్ అని ఓపెన్ చేసి మీరే ఉండి మీరే చేయండి, కానీ టెంపుల్ మాత్రం ఓపెన్ చేయండి, ఇక్కడ ఫైజా స్కూల్ ఓపెన్ చేయండి, ఇబ్బందులు బాగా అవుతున్నాయి లోకల్ ఉంటే, మిలిటరీ అధికారుల మీద ప్రజల అంత వ్యతిరేకత వస్తుంది, అది రావద్దంటే ఇది కూర్చోబెట్టి ఎంపీ గారు చూసి పెట్టాలి, ఎమ్మెల్యే గారు ఈ బోర్డు మీటింగ్లో పెట్టి మీటింగ్ పెట్టి ఒకసారి విజిట్ చేయాలి, అందరూ ప్రజల సమస్య పట్టించుకోవాలి, ఈ పనులన్నీ రోజు మా మీ రోడ్డు డ్రైనేజ్ రోజు ముఖ్యం కాదు, ప్రజలంతా మంచి 100% మంచిగా ఉంది కంట్రోల్మెంట్లో, ఇది ఖరాబ్ కాకముందుకే జాగ్రత్త పడి ఇది ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని చెప్తా ఉన్నాను, వచ్చే మీటింగ్లో ఆ డిస్కస్ చేయాలి, ఆ సబ్జెక్ట్ ఉండాలి కంపల్సరీ అని చెప్తా ఉన్నాను.